వీడియోకి వ్యూస్ రాకపోతే టైటిల్ అండ్ థంబ్నైల్ చేంజ్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక మూడు ఫోటోలు మూడు థంబ్నైల్స్ చేశారనుకోండి ఒక వీడియోకి, ఒక థంబ్నైల్ అందరికీ నచ్చకపోవచ్చు, రెండో థంబ్నైల్ అందరికీ నచ్చకపోవచ్చు. సో అట్లా ఏంటంటే మూడు థంబ్నైల్స్ నచ్చేవాళ్ళు ఉంటారు, మూడు థంబ్నైల్స్ నచ్చని వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే మనం ఫస్ట్ ఒక థంబ్నైల్ పెట్టామనుకోండి, దానికి అసలు వ్యూస్ రావట్లేదు, లైక్ అసలు క్లిక్స్ రావట్లేదు అనుకోండి, మనం థంబ్నైల్ చేంజ్ చేస్తే ఆ వీడియో అనేది కొంచెం వేరేగా కనిపిస్తుంది ఆడియన్స్కి. నెక్స్ట్ టైం కనిపించినప్పుడైనా అంటే వేరే థంబ్నైల్ అనేసరికి ఓపెన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ కుకింగే ఉందనుకుందాము, మనం ఒక స్టైల్లో ఒక ఫోటో తీసామనుకోండి, ఆ ఫోటో నచ్చలేదు, మనం వేరే స్టైల్లో ఇంకో ఫోటో తీసాము, అది ఇంకా నచ్చొచ్చు ఎక్కువ మందికి. సో అట్లా ఆ థంబ్నైల్ చేంజ్ చేస్తే ఒకవేళ ఎక్కువ క్లిక్స్ కనుక క్లిక్ త్రూ రేట్ కనుక మనకు పెరిగిపోతుందండి. ఒక్కొక్కసారి అంటే ఆ వీడియో కనుక వెళ్తుంటే ఆ క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది అండ్ అట్లాగే మనకి వ్యూస్ కూడా పెరుగుతాయి అన్నమాట. యూట్యూబ్ అల్గోరిథం అనేది అలాగే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఒక వీడియో ఎక్కువ మంది చూపిస్తున్నప్పుడు వరుసగా క్లిక్ చేస్తూ ఉన్నారనుకోండి అండ్ అట్లాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా వస్తూ ఉందనుకోండి, సో అప్పుడు మనకి బాగా యూస్ఫుల్ అన్నమాట అది. యూట్యూబ్ అల్గోరిథం అలా పనిచేయడం వల్ల ఆ వీడియోకి కనుక ఎక్కువ క్లిక్స్ వస్తూ ఉంటే మనకి గ్యారంటీ వ్యూస్ అనేవి పెరుగుతాయి అండ్ ఈవెన్ టైటిల్ అయినా కూడా అంతే, టైటిల్ని బట్టి కూడా వ్యూస్ వస్తాయి. సో ఒక టైటిల్ పెట్టారు మీకు దానికి వ్యూస్ రావట్లేదు అనుకోండి, టైటిల్ చేంజ్ చేసి పెట్టచ్చు. ఒకవేళ సేమ్ ఆడియన్స్కి మళ్ళీ కనిపిస్తే కనుక గ్యారంటీ వాళ్ళు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో చేంజ్ చేయడం వల్ల అయితే గ్యారంటీగా యూజ్ ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీడియోస్ చూడండి, నచ్చితే కనుక వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.